జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేస్తూ రాజధాని విషయంలో రాజధాని అన్నది మూడు చోట్ల ఉంటే బాగుంటుందేమో, అదే ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని, అలాగే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, హైకోర్టు జ్యుడిషియల్ రాజధాని ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది, దీనివల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. ఆ సందర్భంగా ఆయన తెలియజేసిందంటే దీనికి ఒక కమిటీ వేస్తున్నా, ఈ కమిటీ రిపోర్ట్ 10 రోజుల్లో వస్తుంది, ఈ కమిటీ రిపోర్ట్ని మళ్ళీ మతాంధ్ర దగ్గర ఒక విశ్లేషణ చేసి ఒక పర్యవేక్షణ చేసి ఉత్తమ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. దాని ఆ సందర్భంగా ఆయన ఇంకో విషయం చెప్పడం జరిగింది, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజధానికి 1,60,000 కోట్లు అవుతుంది ఖర్చుని అంచనా వేశారు, కానీ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 5,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది, కనుమ 1,00,000 కోట్లు తెచ్చే పరిస్థితి ఇప్పుడు ఈ రోజు లేదు. కాబట్టి రాజధానిని ఎగ్జిక్యూటివ్ రాజధాని వైజాగ్లో పెట్టినట్టయితే ఒక 5,000 కోట్లతో భవనాలు కడితే అది రాజధానిగా డెవలప్ జరుగుతుంది, అలాగే కర్నూలులో 200-300 కోట్లతో హైకోర్టు ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని డెవలప్ అవుతుంది. ఇక ఆల్రెడీ రిజిస్ట్రేటివ్ అమరావతిలో ఉంది కాబట్టి దీనివల్ల 1,00,000 కోట్లు మనకి కలిసి వచ్చినట్టు అవుతుంది. మొత్తం ఆంధ్ర రాష్ట్రం మూడు రాజధానుల వల్ల వేగంగా అభివృద్ధి చెందుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలోనే మూడు రాజధానులు కాదు, ఇది పలు రాష్ట్రాల్లో, భారతదేశంలో పలు రాష్ట్రాల్లో హైకోర్టు ఒక చోట ఉంది, రాజధాని ఒక చోట ఉంది. అంత సందర్భంగా దీన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు కోడికిటి ఈకలు లాగినట్టుగా ఈ రాజధాని వైజాగ్ వెళ్ళిగా మీరు వ్యవహారం చేస్తారా, వైజాగ్ వెళ్ళి పరిపాలన చేస్తారా అని చెప్తున్నారు. రాజకీయ అధికార వికేంద్రీకరణ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దీనికి చంద్రబాబు నాయుడు గారు సహకరించాలి. దీనికి పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రలో కానీ అటు రాయలసీమ కర్నూలులో కానీ జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఊహాజన మామూలుగా ప్రకటించిన వెంటనే పెద్ద ఎత్తున పండుగలు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా చెబుతున్నాం, అధికార వికేంద్రీకరణ జరిగితేనే మన రాష్ట్రం పెరుగుతుంది, ఈ 1,00,000 కోట్లు అవసరం ఉండదు, తద్వారా ఆంధ్ర రాష్ట్రం అతి తొందరలో డెవలప్ అవుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాం, చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని 2014లో వచ్చినప్పటికీ మనకు 96,000 కోట్లు అప్పు ఉండేది. చంద్రబాబు నాయుడు 2014 తర్వాత 156,000 కోట్లు అప్పు చేసి కనీసం రాజధాని నిర్మించలేకపోయారు, ఒక సెక్రటేరియట్ 2 బిల్డింగ్లు తప్ప, అంతే తప్ప ఈయన తొక్లక్ పరిపాలన చేసింది 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు తోలుబొమ్మలాంటి అంటే అది పవన్ కళ్యాణ్ గారు, ఆయన విమర్శించడం దేన్ని సరిపోతారు? ఆ రోజు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు తప్ప 150,000 కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు నాయుడు ఈ 150,000 కోట్లు తీసుకొచ్చి మీరు ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ కట్టారా, ఒక రాజధాని కట్టారా అని ప్రశ్నించలో పోయిన ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి సరిపోరని సందర్భంగా తెలియజేస్తున్నారు. జగన్ రాజధాని గురించి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు దత్తత పుత్రుడైన పవన్ కళ్యాణ్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు. మిగతా రాష్ట్రాలు చూసుకోండి ఒకసారి, మీరు ప్రతి రాష్ట్రానికి మూడు రాజధానులు ఉన్నాయి, హైకోర్టు అని మళ్ళా మూడేసి రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో కూడా 3 చోట్ల ఉన్నాయి. ఇలా చేయడం వల్ల అక్కడ అభివృద్ధి అంటూ జరుగుతుంది, అన్ని చోట్ల అభివృద్ధి అంటూ జరుగుతుంది. పొద్దున స్థానే పెద్ద నాయకులు కూడా మన చూడడం జరిగింది చర్చా వేదికల్లోను. ఆల్రెడీ ఎంతో అనుభవం ఉన్న జయప్రకాష్ నారాయణ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఇలా చేయడం వల్ల చాలా మంచిదని చెప్పి. ఈ ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడికి రాకపోవడం 40 ఏళ్ళ సిన్సియారిటీ అంటున్నారు. ఏమీ అనుభవం లేకపోయినా ఇంత చక్కగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచనతో చేస్తే రానున్న రోజుల్లో 30 ఏళ్ళలో కూడా ఆయనే సీఎం అని మేము కంఠపదంగా చెప్పగలం. ఎందుకంటే రాష్ట్రాల్లో అభివృద్ధి చేయడం అంటే మాటలు కాదు, కర్నూలుని ఉత్తరాంధ్రాన్ని ఇలాగా అన్ని రాష్ట్రాల్లోనూ అభివృద్ధి అంటూ జరుగుతుంది. మేమైతే మహిళా సంఘాల తరఫున ఒక మహిళగా దీన్ని నేను హర్షిస్తున్నాను. బీజేపీ వాళ్ళు కూడా చాలా ఇదేంటి ఇంత చిన్న నాయకుడు ఇలా చేయడం ఏంటి అని చెప్పి, ఆల్రెడీ దిశా చట్టాన్ని తీసుకొచ్చినందుకే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనకి ఇంత సిన్సియారిటీ ఉండి ఇంత సీనియారిటీ ఉండి మనం చేయలేకపోయాం, యువ ముఖ్యమంత్రి చేస్తున్నారని హర్షిస్తున్నారు. మరి ఈ పచ్చకామిళ్ళకి లోకమంతా పచ్చకామిళ్ళినట్టు ఈ చంద్రబాబు నాయుడు గారు వారి దత్తత పుత్రుడైన పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అర్థమవట్లేదు అంటే నాకు అర్థమవట్లేదు. 3 అనే అంకె వాళ్ళకి నచ్చలేదేమో పవన్ కళ్యాణ్ గారికి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
One line, it's for everyone.